హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అవర్స్ డైలీ కుకింగ్ ఛానల్కి స్వాగతం. మన ఛానల్లో ఈరోజు రెసిపీ పాలకూర పప్పు. చాలా సింపుల్ మెథడ్లో టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని అందులో హాఫ్ కప్పు వరకు కందిపప్పును వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పును వేసుకోండి. శనగపప్పు వేసుకోవడం వల్ల పప్పు అనేది ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వాటర్ని వేసుకొని పప్పుని 1-2 సార్లు శుభ్రం చేసుకోండి. ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత 1 కప్పు పప్పుకి 3 కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి. తర్వాత 1 కట్ట పాలకూరని తీసుకొని మీకు వీలైనంత చిన్నగా కట్ చేసుకోండి. నేను ఇక్కడ చెప్పిన కొలతలతో చేసిన పప్పు 4 కి సరిపోతుంది. దీన్ని బట్టి మీరు కొలతలని ఎక్కువగా లేదా తక్కువగా చూసి మార్చుకోండి. ఇలా కట్ చేసి పెట్టుకున్న పాలకూరని పప్పులో వేసుకోండి. మీకు టైం ఉంటే పప్పుని 1 అరగంట పాటు నాననివ్వండి, లేకపోతే ఇలా వెంటనే చేసుకోవచ్చు. ఆ తర్వాత 2 పెద్ద సైజు టమాటా ముక్కలను, 5 లేదా 6 పచ్చిమిర్చిని వేసుకోండి. కారం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు పచ్చిమిర్చిని ఇంకాస్త వేసుకోండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపును, 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని స్టవ్ పై పెట్టుకోండి. ఇప్పుడు పప్పు ఉడికేలోపు 7 లేదా 8 వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసుకొని రోట్లో వేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్రను కానీ లేదా జీలకర్ర పొడిని కానీ వేసుకొని మీకు వీలైనంత మెత్తగా దంచుకోండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత తీసి వీడియోలో చూపించినట్లుగా పప్పుని మెత్తగా మెదుపుకోండి. ఇప్పుడు తాలింపు కోసం 1 గిన్నె పెట్టుకొని 5 లేదా 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసుకోండి. ఇది కాస్త చిటపటమన్న తర్వాత 2 ఎండుమిర్చి, 1 రెమ్మ కరివేపాకు, తగినన్ని స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోండి. మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ లేకపోతే మామూలు ఆనియన్స్ని వేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మెదిపి పెట్టుకున్న పప్పును వేసుకోండి. ఆ తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. ఈ పప్పు రుచి అంతా ఈ పేస్ట్తోనే వస్తుంది, కాబట్టి అస్సలు స్కిప్ చేయకండి. ఇప్పుడు వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు పప్పుని 1-2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోండి. ఇక్కడ 1 చిన్న మాట, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంతకుముందు పెట్టిన వీడియోస్ని కూడా చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని తగినంత కొత్తిమీర తరువును వేసుకోండి. గరం మసాలా ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు 1/2 స్పూన్ వరకు గరం మసాలాను కూడా వేసుకోవచ్చు. అంతే, చాలా సింపుల్ అండ్ టేస్టీ పాలకూర పప్పు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. బాయ్ బాయ్.